అవసరం వారి యొక్క మత విశ్వాసాల ప్రకారం దాని సాక్ష్యాలు ఎవరికి దొరకకూడదనే ఈ రకమైన ఎత్తుగడ పోలీసులు పాలకొలాలు చేస్తున్నాయంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ యొక్క దేశంలో జరుగుతుందో మీరు ఆలోచించాలి యూపీలో ఎంత ఘన చరిత్ర దారుణాలు చేయటంలో ఎంత ఉందో అంతకంటే తీసుకొని వీలుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎట్రాసిటీస్ జరుగుతున్నాయన్న విషయం అందరు గమనించాలి ఎలిచర్ల కుమార్ని అత్యంత దారుణంగా పోలీసులు కొట్టి చంపేస్తే మాస్క్ పెట్టుకోలేదని ఒక చిన్న కారణంతో అందరిని తప్పించారంటే ఈ ప్రభుత్వం దళితుల వైపు ఉందా లేక పాలకొలాలు పోలీసుల వైపు ఉందా అన్నది ఆలోచిస్తున్నారు ఇదివరా రాష్ట్రంలో నమోదైన కేసులన్నింటిని కూడా ప్రభుత్వం విరమించుకుంది తునిలో ట్రైన్ తగలబెడితే రత్నాచల్ ట్రైన్ ఆ కేసుల్లో పాల్గొన్న కాపుల మీద కేసులు లేకుండా చేశారు అలాగే ముస్లిం మైనార్టీలో పోలీస్ స్టేషన్ దాడి చేస్తే గుంటూరులో దాన్ని కూడా విరమించుకున్నారు కానీ 300 మంది పోలీసులు రాపూర్లో దళితుల మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు ఉపశమనం తీసుకోలేదంటే ఇదంతా సిగ్గుచేటైన విషయం గమనించాలని నేను తెలియజేస్తున్నాను ఇంతకంటే సిగ్గుచే అవమానకరమైన సంఘటనలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ మధ్యకాలంలో జరగలేదు దీనికి కారణం అందరూ సంఘటితంగా లేకపోవటమే మన శక్తి సన్నగి లేకపోవటమే మన పిలుపు మేరకు ఎవరు రాకపోవటమే మన యొక్క అనైక్యత మనం చేతకాన వాళ్ళుగా ఉండటం అనే పాలకులాలు పెట్టలేకపోతున్నాయి మన తిరుగుబాటు లేదా మనం కొట్టలేమా పరసాము రాదా కత్తిసాము రాదా ఎందుకు తిరుగుబాటు చేయలేం మన దగ్గర శారీరక ప్రాముఖ్యం లేదా తిరుగుబాటు చేసే మనస్తత్వం లేదా ఎందుకు పుట్టకల పోరాటం చేయలేదు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఈ అమ్మాయికి మనం నివాళులు అర్పించడానికి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా చేస్తున్నాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది